హాయ్ హలో నమస్కారం, నా పేరు మొత్తం మీరు చేసిన మొదటి కన్ఫర్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, కొంచెం కుదరగా నేను ఈ విధంగా చేస్తాను అన్నమాట వీడియో అనేది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా. సో ఈ రోజు ఫ్లిప్కార్ట్లో మనకు గోడ్ సేల్స్ అనేవి ఎండ్ అయిపోతుంది అనమాట రాత్రి 12 గంటలకి. సో నేను చాలా వీడియోస్ చేస్తాను చెప్పాను మొబైల్స్ గురించి, కానీ ఇట్లా చాలా వీడియోస్ చేస్తాను చెప్పాను కాబట్టి. సో ఈ వీడియోలో ఏంటంటే బెస్ట్ ల్యాప్టాప్స్ ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం, అండ్ నెక్స్ట్ మనకు మానిటర్స్ అనమాట బేసిక్ యూజ్ అండ్ ఎడిటింగ్ కోసం అండ్ మరి గేమింగ్ కోసం. సో అలాంటి మానిటర్స్, నెక్స్ట్ వచ్చి మనకు మంచి టీవీస్, నెక్స్ట్ మంచి ఇయర్ బడ్స్ 2000 లోపల. సో మొత్తం ఇవన్నీ కలిపి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి డీల్స్ ఉన్నాయి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు మీరు క్లైమ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇక వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సేల్ అయితే ఈ రోజుతో మనకి ఎండ్ అయిపోతాయి అనమాట నైట్తో, మనకి నైట్ 12 గంటలకు టైం అయితే ఉంది. ప్రజెంట్ మీకు బెస్ట్ అంటే బెస్ట్ డీల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి గోడ్ సేల్లో వచ్చిన బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే మీకు తీసుకొచ్చాను అనమాట. ఒకటి ఎడిటింగ్ పర్పస్ ఉంటుంది, రెండు వచ్చేసి మీకు గేమింగ్ పర్పస్ అనమాట. గేమింగ్ పర్పస్ ల్యాప్టాప్స్ కూడా మీరు ఎడిటింగ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒకటి లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బడ్జెట్ అంటే 70,000 లోపు కూడా ల్యాప్టాప్ ఉంది. 70,000 నుంచి మనకు 2 లక్షల వరకు ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఒక ప్రైస్ 70,000 నుంచి 2 లక్షల వరకు బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే నాకు అనిపించిన అయితే విశిష్ట పెట్టాను నేను. ఫస్ట్ మీకు ఎడిటింగ్ పర్పస్ అయితే చెప్తాను మీకు 1 బై 1 ఓకేనా. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకు మ్యాక్బుక్ 2020 అనమాట. ఇది మ్యాక్బుక్ ఎయిర్ M1 చిప్ అయితే వస్తుంది ప్రెసెంట్. ఇది మీకు 70,000 లోపు అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు కూడా చూపిస్తాను. సో దీని ప్రైస్ మనకు 68,990 రూపాయలకి అయితే వస్తుంది ప్రెసెంట్ అయితే. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్ కూడా ఏమైనా ఉంటే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు 3,450 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ మీకు ఇది లేదనుకుంటే కనుక మీరు ఒకవేళ చూడండి, నైట్ 12 గంటలకు కూడా సేల్స్ ఉంటాయి కాబట్టి ఈ రూపాయి ఏమైనా ప్రైస్ తగ్గితే కనుక కొనుక్కోవచ్చు, లేదా కార్డ్ ఆఫర్స్ తీసుకోవచ్చు. ఇది మనకు సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకు 65,000-66,000 అయితే వచ్చింది. సో ఆ ప్రైస్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సో 70,000 నుంచి మీకు వేరే ల్యాప్టాప్స్ అయితే ఏమి లేవు ఎడిటింగ్ పర్పస్ అయితే. సో ఇది ఒక ల్యాప్టాప్ 70,000 లోపు ఉంది కాబట్టి ఇది మీరు తీసుకోవచ్చు. ఇది మనకు M1 చిప్తో వస్తుంది, మీకు M1 చిప్ అనేది పవర్ఫుల్ చిప్ అండ్ మీకు 8 GB ర్యామ్ అండ్ 256 GB SSDతో కూడా వస్తుంది మీకు ఇది. దీని వెయిట్ వచ్చేసి మనకు 1.29 kgs అయితే ఉంటుంది. ఇది స్క్రీన్ సైజ్ వచ్చి మనకు 13.3 inches అయితే స్క్రీన్ సైజ్ ఉంటుంది అనమాట. సో ఎడిటింగ్ పర్పస్ తీసుకుంటే ఇది బెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు ఒక ప్రైస్కి. ఇది గేమింగ్ అయితే పనిచేది ముందే చెప్తున్నాను ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉంది. సో అది కూడా యాపిల్ ల్యాప్టాపే, ఇది మీకు చూపిస్తాను వెయిట్ చేయండి. సో ఇది వచ్చి మీకు 85,000కి వస్తుంది. ఇది నేను చూసినప్పుడు అయితే 78,000 కూడా వచ్చింది ఈ ల్యాప్టాప్ అన్నది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు 2022 మోడల్ అనమాట. ఇది మ్యాక్బుక్ ఎయిర్ M2 చిప్ తర్వాత వస్తుంది. దీని ర్యామ్ వచ్చేసి మనకు 8 GB ర్యామ్ ఉంటుంది అండ్ 256 GB SSD ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి మనకు 1.25 kgs ఉంటుంది. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 13.6 inches అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు ఆఫర్స్ లేకుండా అయితే మాత్రం చాలా ప్రైస్ అయితే ఉంటుంది, మీకు 1 lakh లోపు అయితే ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 85,000 లోపు వస్తుంది. చూడండి నైట్లో పోయిన ప్రైస్ తగ్గితే కనుక 80,000 లోపు తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఆ ప్రైస్కి. M1 చెప్పుకోండి, ఇది చాలా బెటర్. కాకపోతే మీకు వాళ్ళు డబ్బులు పెట్టలేను అనుకుంటే M1 చెప్పి తీసుకోండి ఆ ల్యాప్టాప్, ఒకవేళ పెట్టగలిగితే ఇది తీసుకోండి. సో ఈ యొక్క ల్యాప్టాప్ అయితే బెస్ట్ ఉంటుంది అనమాట. దీని ప్రైస్ మనకు 84,999 రూపాయలు వస్తుంది. మీకు వాళ్ళకి కార్డ్ ఆఫర్స్ ఉంటే కనుక ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే 4,250 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఒకవేళ 85,000 లోపు అయితే ఇది బెస్ట్ అయితే అవుతుంది అనమాట. కార్డ్ ఆఫర్ ఉంటే మీరు క్లైమ్ తీసుకోండి ఆఫర్, లేదంటే ఇది తీసుకోవచ్చు, ఈ ప్రైస్ పర్లేదు. అండ్ ఒకవేళ ఇంకా కొంచెం డబ్బులు పెట్టగలిగితే కనుక దీనికంటే బెస్ట్ ల్యాప్టాప్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. సో ఇది కూడా యాపిల్ నుంచి వస్తుంది ప్రెసెంట్. ఇది 150,000 అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అనమాట ఎడిటింగ్ పర్పస్ మాత్రం చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు అన్ని చెప్పి ఎడిటింగ్ పర్పస్, గేమింగ్ పనిచేది ఈ ల్యాప్టాప్ అనేది. ఇది మనకు M3 చిప్ తర్వాత వస్తుంది, మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది M3 చిప్ అన్నది. ఇది మీకు ఇది కూడా మీకు మ్యాక్బుక్ ఎయిరే, ఇప్పుడు నేను చెప్పి 3 ల్యాప్టాప్స్ కూడా మ్యాక్బుక్ ఎయిరే ఫ్రెండ్స్, ప్రోస్ అయితే కాదు ఓకేనా. దీని ర్యామ్ వచ్చి మనకు 8 GB ర్యామ్తో వస్తుంది, 256 GB SSDతో వస్తుంది మనకు. దీని వెయిట్ 1.24 kgs ఉంటుంది. దీని స్క్రీన్ సైజ్ వచ్చి మనకు 13 inches అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనికి మనకు కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది 5,250 రూపాయలు వస్తుంది. 99,740 రూపాయలకి అయితే వస్తుంది. ఈ యొక్క డీల్ అనేది కిల్లర్ డీల్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అక్కడ క్రెడిట్ కార్డు ఉంటే, అంత లిమిట్ ఉంటే కనుక మీకు ఈ 5,250 రూపాయలు క్లైమ్ చేసుకోండి, చాలా బెస్ట్ అనమాట ఆ ప్రైస్కి అనేది. సో ఇది ఒక ల్యాప్టాప్ అయితే ఉంది ఎడిటింగ్ పర్పస్ అన్నది. నెక్స్ట్ మనం గేమింగ్ అండ్ ఎడిటింగ్ రెండింటికి చూద్దాం. ఇవి మీకు మ్యాక్బుక్స్ అనేవి మీకు చాలా బెటర్ ఉంటాయి ఎడిటింగ్ పర్పస్, గేమింగ్ అయితే ఏం పనిచేయవు. ఇప్పుడు మీకు విండోస్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయన్నమాట, యాసర్ ROG ఫ్లో X13 అయితే వస్తుంది ప్రెసెంట్ మీ యొక్క విండోస్ ల్యాప్టాప్స్ తీసుకుంటే. ఇది మీకు గేమింగ్కు యూజ్ అవుతుంది, నెక్స్ట్ మీకు ఇది ఎడిటింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. గేమ్స్ ఆడుకోవచ్చు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా. ఇది యాసర్ ROG ఫ్లో X13, ఇది 2022 మోడల్ అనమాట. AMD రైజన్ 9 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది ప్రెసెంట్. ఇది 6900HS సిరీస్ అనమాట ఇది అన్నది. ఇది మనకు 16 GB ర్యామ్తో వస్తుంది. ఇది LPDDR5 ఉంటుంది ర్యామ్ అన్నది అండ్ 1 TB SSD స్టోరేజ్తో వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఉంది మనకు గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, 4 GB గ్రాఫిక్ NVIDIA GeForce RTX 3050 అయితే వస్తుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ ఇది మనకు
13.4 ఇంచెస్ అయితే వస్తుంది అన్నమాట డిస్ప్లే అనేది. ఇది వెయిట్ వచ్చేసి మనకు 1.30 kgs అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎంఎస్ ఆఫీస్ కూడా ఇన్బిల్డ్ అయితే ఉంటుంది. సో ఇది మీరు గేమింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు, రీడింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా గేమ్స్ అండ్ రీడింగ్ చేసే వాళ్ళైతే మనకి ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ 4 GB మినిమం ఉండాలో చూసుకోండి. అంతకుమించి తప్పకుండా సరే తీసుకోకండి. బడ్జెట్ రకాలు మీకు గ్రాఫిక్ కార్డ్తో కొన్ని కొన్ని ల్యాప్టాప్స్ అయితే వస్తాయన్నమాట. సో అప్పుడు మీరు తీసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఎడిటింగ్ చేసేస్తాను అండ్ గేమ్స్ ఆడేస్తాను అంటే మీకు పని చేయదు, ముందే చెప్తున్నా, ఓకేనా? సో ఇది ప్రైస్ వచ్చి మనకు 99,990 రూపాయలకు అయితే వస్తుంది. ఒకవేళ మీకు కార్ట్ ఆఫర్స్ ఇది కూడా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంది, 5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. 94,000కి ఈ 95,000కి అయితే వస్తుంది ప్రజెంట్ డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకుంటే. సో లక్ష రూపాయల లోపు అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట విండోస్ ల్యాప్టాప్ పరంగా చూసుకుంటే. యాసస్ అనేది మనకు చాలా పాపులర్ బ్రాండ్ ఇది కూడా. సో సర్వీస్ సెంటర్స్ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. Ryzen 9తో వస్తుంది ఇది, Ryzen 7 కూడా కాదు, Ryzen 9 సిరీస్ అనమాట. చాలా బెస్ట్ ఉంటుంది ఇది. సో ఇది ఒక ల్యాప్టాప్ అయితే ఉంది 1 lakh లోపు అయితే. నేను బడ్జెట్ అయితే మాట్లాడను ఎందుకంటే బడ్జెట్ ల్యాప్టాప్స్ మీరు తీసుకున్న బెస్ట్. మీరు నేను చెప్పే ల్యాప్టాప్ తీసుకుంటే కనుక మీరు ప్రెజెంట్ ఒక 3-4 ఇయర్స్ ఈజీగా యూస్ చేయొచ్చు. మనం ఏదైనా కొన్నామంటే వస్తువు ఆ వస్తువు చాలా సంవత్సరాలు యూస్ చేసేలా తీసుకోవాలన్నమాట. డబ్బులు ఎక్కువైనా సరే మంచి వస్తువు తీసుకోవాలి. సో అది నా ఇంటెన్షన్ అనమాట. సో అందుకని ఈ ల్యాప్టాప్స్ అయితే సజెషన్ చేస్తాను ప్రెజెంట్ మీకు. నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా మనకు హెచ్పీ ఉమెన్ ఇంటెల్ కోర్ i7తో వస్తుంది అనమాట ఇది. ఈ ల్యాప్టాప్ ఇది నేను మనం చూసినప్పుడైతే 115,000 లోపు అయితే వచ్చింది. ఆ డీల్ అయితే కెల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 140,000 అయితే ఉంది, 140,000 లోపు వస్తుంది ప్రజెంట్ ఇది. అండ్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకు ఇక్కడ 7,000 కూడా ఇస్తున్నారు డిస్కౌంట్ అనేది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డే. ఈ మధ్య ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఆఫర్స్ ఇస్తున్నారు, కానీ అంత లిమిట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేదు, చాలామంది దగ్గర ఉండదు అనుకుంటున్నాను అయితే. సో ఈ ప్రైస్ 140,000కి అయితే ఇది కొంచెం వాల్యుబుల్ అయితే కాదు. మీరు చూడండి, తగ్గితే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ దసరా దీవాలి సేల్స్ అయితే వస్తాయి, అందులో ఖచ్చితంగా మీకు 115,000 లోపు అయితే వస్తుంది. సో ఇందులో మనకి ఏముంటాయంటే మనకి హెచ్పీ ఒమాన్ కాబట్టి హెచ్పీ బ్రాండ్ మీకు ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, చాలా బెస్ట్ అనమాట. హెచ్పీలో ఒమాన్ సిరీస్ అనేది మనకు చాలా బెస్ట్ ల్యాప్టాప్ సిరీస్ అనమాట ఇది. ఇది మనకు ప్రాసెసర్ చూసుకుంటే i7 13 Gen తో వస్తుంది మనకి ఇది. 13700HX సిరీస్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది 16 GB ర్యామ్, ఇది LPDDR5 ర్యామ్లో అయితే ఉంటుంది అందులో మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చింది మీకు 1 TB SSD వస్తుంది, విండోస్ 11 హోమ్తో వస్తుంది మీకు. 8 GB ఇందులో మనకి గ్రాఫిక్ కార్డ్ 8 GB ఉంటుంది, NVIDIA G4 RTX 4060తో వస్తుంది అనమాట ఇది. సో ఇది మీరు గేమింగ్ యూస్ చేయొచ్చు, అలాగే మీరు ఎడిటింగ్ కూడా చాలా బెటర్గా యూస్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి ఎంఎస్ ఆఫీస్ కూడా ఇన్బిల్డ్ వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి మనకు 2.76 kgs అయితే ఉంటుంది. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 17.3 inches అయితే ఉంటుంది. సో ఇందులో మీకు అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను జస్ట్ నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇంకో ల్యాప్టాప్ అయితే ఉంది, ఇది డైరెక్ట్గా 2 lakh అయితే ఉంది ప్రజెంట్. సో ఎందుకు ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ చూడొచ్చు. సో దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి మనకు ఏసర్ అని చెప్తే వస్తుంది, ఏసర్ ప్రీడియేటర్ హీలియస్ అంట ఇది, చాలా ఫుల్ నేమ్ ఉంది దీనికి. ఇది మనకు 2024 మోడల్ అంటే ఈ ఇయర్ మోడల్ అనమాట. ఇది ఇంటెల్ i9తో వస్తుంది, 14th జనరేషన్ అనమాట ఇది. ఇది 14th జనరేషన్తో వస్తుంది, ఇంటెల్ i9తో వస్తుంది. చాలా మ్యాక్సిమం హయ్యెస్ట్ ప్రాసెసర్ ఇది ఇంటెల్ i9 అన్నది. సో చాలా బెటర్, చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఇది. అండ్ ఇందులో మనకి 16 GB ర్యామ్ వస్తుంది. ఇది కూడా LPDDR5 ఉండొచ్చు, 5X ఉండొచ్చు అనుకుంటున్నాను, చూస్తాను. 5X అయితే మ్యాక్సిమం ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ర్యామ్ వచ్చేసి. ఇలా ర్యామ్ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ ఇయర్ కాబట్టి, ఖచ్చితంగా ఇది మీకు LPDDR5X అయితే డెఫినెట్లీ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ప్రజెంట్. ఇది డీప్గా చెక్ చేయలేదు నేను, ఎప్పుడో చెక్ చేశాను, ప్రజెంట్ అయితే గుర్తులేదు నాకు. మ్యాక్సిమం ఇది మీకు LPDDR5 అయితే కన్ఫర్మ్, LPDDR5X అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మీకు 1 TB SSDతో వస్తుంది. ఇది మీకు విండోస్ 11 హోమ్తో వస్తుంది, 8 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, NVIDIA G4 RTX 4070తో అయితే వస్తుంది. సో ఇది మీకు గేమింగ్ అండ్ ఎడిటింగ్ సూపర్ ఉంటుంది. 16 inches డిస్ప్లేతో స్క్రీన్ సైజ్ మనకు 16 inches అయితే ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసి మనకు 2.65 kgs అయితే ఉంటుంది. చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు ఎడిటింగ్, మామూలుగా ఉండదు ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ. సో ఇది కూడా మీకు చాలా పవర్ఫుల్ అనమాట ప్రాసెసర్ అండ్ అది. సో యాపిల్లో M3 M3 చిప్ ఎట్లా ఉందో ఇది కూడా అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట. సో M3 కన్నా కొంచెం బెటర్ అయితే ఉండొచ్చు. సో దీని ఎడిటింగ్ కోర్స్ అయితే చూడాలి, చెక్ చేయలేదు నేను. విండోస్ పరంగా అయితే ఇది బెటర్ ఫ్రెండ్స్, 2 lakh వరకు వెళ్తే. అంతకుమించి నేనైతే ఎక్కువ పెట్టమని చెప్పాను. సో అంతకుమించి ఎక్కువ పెట్టేటైతే మీరు డైరెక్ట్గా మ్యాక్బుక్స్కి వెళ్ళిపోండి, అందులో మ్యాక్బుక్ ప్రోస్ అయితే ఉంటాయన్నమాట. అందులో మీకు 2 lakh దాటితే గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది మీకు మ్యాక్బుక్స్లో. సో అది బెటర్, 2 lakh లోపు అయితే విండోస్ అయితే ఇది బెటర్ నన్ను అడిగితే. ఇది మన కార్డ్ ఆఫర్ చూసుకుంటే ఇందులో మనకి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కూడా వస్తుంది, 15,700 వస్తుంది ఇది. ఇది మీకు 184,300 అయితే వస్తుంది. ఒకవేళ మీ కార్డ్ అంత లిమిట్ అయితే ఉంటే కనుక మీకు 185,000 లోపు అయితే ఇది వన్ ఆఫ్ ది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు కార్డ్ ఆఫ్ క్లైమ్ చేసుకోమని సరే బెస్ట్ ల్యాప్టాప్స్ అనమాట. ఈ యొక్క ల్యాప్టాప్ హెచ్పీ ల్యాప్టాప్ తప్పించి మీకు మిగతా ల్యాప్టాప్స్ కూడా ఆ ప్రైజ్ తీసుకోవచ్చు.
సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మనకు 69,000 నుంచి 2 లక్షల లోపు ల్యాప్టాప్స్ అయితే. సో చెప్పాను కదా, సో ఇవైతే నాకు బెస్ట్ అనిపించే ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ అయితే. సో ఇది ఓవరాల్గా అయితే ల్యాప్టాప్స్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఈరోజు నైట్తో ఎండ్ అయిపోతుంది సేల్స్ అన్న, నైట్ 12 గంటల లోపు అయితే ఉంటే ఒకవేళ మీరు ఏమైనా కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు. సో ఆడియో క్వాలిటీ కొంచెం అడిగి ఉండొచ్చు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకేనా, సో ఇది ఓవరాల్గా అయితే ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ సేల్స్లో నాకు బెస్ట్ అనిపించే మోడల్స్ అయితే 3 అయితే నేను సెలెక్ట్ చేశాను. సో ఆల్రెడీ విష్లిస్ట్ పెట్టాను, మీకు కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ. సో ఇందులో ఒకటి వచ్చేసి మీకు బేసిక్ యూజ్ కోసం, ఇంకోటి వచ్చేసి మీకు ఎడిటింగ్ కోసం, అలాగే ఇంకోటి వచ్చేసి మీకు గేమింగ్ కోసం. సో 3 కేటగిరీకి సంబంధించిన 3 మోడల్స్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ మన బడ్జెట్ చూసుకుంటే మనకు, సో 7,300 అయితే ఈ యొక్క మోడల్ అయితే వస్తుంది మనకు, ఇది ఎస్ఆర్ నుంచి అయితే వస్తుంది. ఇందులో మీకు 3 రకాల సైజెస్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే 23.8 ఇంచెస్ అది మానిటర్ అయితే మీకు సజెషన్ చేస్తాను, ఎందుకంటే ఇది బెటర్, మీకు ఎక్కువగా తక్కువ కాదు అనమాట, పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇది. సో ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది, ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది మనకి. ఇందులో ఎయిమ్డ్ ఫ్రీసింక్ టెక్నాలజీ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క స్పీకర్ వచ్చేసి మీకు 2 వాట్ అయితే ఉంటుంది, మొత్తం 4 వాట్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఇది మనకు రెస్పాన్స్ టైం వచ్చేసి మనకు 1 మిల్లీ సెకండ్స్ అయితే రెస్పాన్స్ టైం అయితే వస్తుంది. ఈ మానిటర్ రిఫ్రెష్ రేట్ వచ్చి మనకు 120 Hz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు 250 నిట్స్ అయితే మనకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకు ఫ్లిక్కర్లెస్ టెక్నాలజీ ఉంటుంది, బ్లూ లైట్ షీల్డ్ మన టెక్నాలజీ ఉంటుంది. మీరు చూడొచ్చు ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది మీకు. సో మనం చూసుకుంటే ఇందులో విజిఏ పోర్ట్ ఉంటుంది, అలాగే హెచ్డిఎంఐ 1.4 అయితే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఆడియో ఇన్ ఉంటుంది, ఆడియో అవుట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో. నెక్స్ట్ మన ఇది టిల్టబుల్ స్క్రీన్తో కూడా వస్తుంది మనకు, -5 డిగ్రీస్ నుంచి 25 డిగ్రీస్ వరకు అయితే మీకు మ్యాక్సిమం టిల్టబుల్ అయితే అవుతుంది అనమాట. అంటే మీకు ఆటిటి మీద దీన్ని బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క మానిటర్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్, ఇది మీకు 7,299 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్ కట్టా ఉంటే కనుక ఇది మీకు 6,569 రూపాయలకి అయితే వస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ లేకుండా సరే మీకు 7,300 అయితే చాలా బెస్ట్ అనమాట ఈ యొక్క డీల్ అనేది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో మానిటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మీకు ఎడిటింగ్ పర్పస్ అనమాట. ఎస్ఆర్ అనేది మనకు బేసిక్ యూజ్ కోసం, ఇది ఎల్జీ నుంచి అయితే వస్తుంది అనమాట. 29 ఇంచెస్ ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అండ్ ఇది మనకు ఐపీఎస్ ప్యానల్ అనమాట ఇది కూడా. సో ఇది మీకు ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది నిన్న నాకు 15,000 లోపు అయితే వస్తుంది, ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ మనకు 18,000 అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాక్ చూపిస్తుంది చూడొచ్చు మీకు ప్రైస్ అనేది. ఇక్కడ చూడొచ్చు మనకు మానిటర్ 14,500 అయితే వచ్చింది. ఈ ప్రైస్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మనకి ఎడిటింగ్ మానిటర్ అని చెప్పుకోవచ్చు. అది 18,000 అయితే మీకు అనవసరం, నేను అయితే 15,000 లోపు అయితే బెస్ట్ అనమాట ఇది. ఎల్జీ బ్రాండ్, సో బ్రాండ్ వాల్యూ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇది 3 ఇయర్స్ వారంటీతో వస్తుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, అండ్ AMD రెడీమ్ ఫ్రీ సింక్ కూడా ఉంటుంది మీకు ఇందులో. ఇందులో మనకు ఐపీఎస్ ప్యానల్ ఉంటుంది కాబట్టి ఇందులో మనకు sRGB 99% కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు. అండ్ నెక్స్ట్ చాలా ఉంటుంది, ఇందులో గేమ్ మోడ్ ఉంటుంది, చాలా వరకు ఉంటుంది మీకు చూపిస్తున్నట్టు. గేమ్ మోడ్ కూడా ఉంది, గేమింగ్ పర్పస్ కూడా వాడచ్చు దీన్ని, కానీ ఎడిటింగ్ పర్పస్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది. ఇక్కడ మీకు కస్టమర్ కేర్ సంబంధించిన నెంబర్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇది మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎడిటింగ్ పర్పస్ అయితే 15,000 లోపల. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఉంది మనకు సామ్సంగ్, ఇది మీకు 20,000 లోపు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసి మనకు ప్రైస్ అన్నది 18,899 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో నాకైతే 700 లోపల ఎక్స్ట్రా ఆఫ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ నాకు అప్లై కూడా అప్లై అని చూపిస్తుంది చూడొచ్చు ఒకటి ఆఫర్ అన్నది. సో ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు సామ్సంగ్లో మీకు చాలా బాగుంటాయి డిస్ప్లేస్ అనేది. ఇది మీకు 27 ఇంచెస్ అనమాట మానిటర్ అనేది. ఇందులో మనకు మెయిన్ హైలైట్ ఏమైనా ఉందా అంటే ఇది 2K డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కాకపోతే ఇది ఐపీఎస్ ప్యానల్ కాదు, ఇది విఏ ప్యానల్ అనమాట. సో ఐపీఎస్ ప్యానల్ అయితే కొంచెం బెటర్ ఉన్నాను, కాకపోతే విఏ ప్యానల్ కాబట్టి ఓకే బాగుంటుంది. ఆ ప్రైస్ 2K అంటే చాలా బెటర్ సామ్సంగ్ నుంచి కూడా. ఇది మనకు 165 Hz రిఫ్రెష్ అయితే వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ మనకి HDR10 సపోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీరు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో AMD ఫ్రీ సింక్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇందులో మనకు ఫ్లిక్కర్ ఫ్రీ టికెట్ టెక్నాలజీ ఉంది, నెక్స్ట్ ఐ సేవర్ మోడ్ కూడా ఉంది. పోర్ట్రేట్లో కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట స్టాండ్కి అనేది. సో ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో మనకు. అండ్ ఈ సామ్సంగ్ మానిటర్ వచ్చి మనకు 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది బెస్ట్ నేను అడిగితే 20,000కు, అంటే 7,000 నుంచి 20,000 లోపు అయితే బెస్ట్ మోడల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ నాకు చాలా బెస్ట్ అనిపించినాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ యొక్క సేల్స్లో బెస్ట్ టీవీస్ అనమాట, మీకు 11,000 నుంచి 37,000 లోపు బెస్ట్ టీవీస్ అయితే నేను విజిట్ పెట్టేశాను అనమాట. సో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అనిపించినవి. మీకు ప్రెజెంట్ సేల్స్ తగ్గొచ్చు పెరగొచ్చు ముందే చెప్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని అయితే మనకు అవుట్ స్టాక్ అయితే అయిపోయినాయి. సో అవి కూడా మీకు ఏ ప్రైస్ తీసుకుంటే బెటర్ కూడా మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ మనం బడ్జెట్ నుంచి అయితే వెళ్దాం. బడ్జెట్ మీకు ఒకవేళ 11,500 అయితే మీకు ప్రజెంట్ ఈ టీవీ వస్తుంది. ఇది మనకు థామ్సన్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది అనమాట ఇది. సో ఇది మనకు 32 ఇంచెస్ టీవీ అనమాట. ఇది HDTV ఓన్లీ, కాకపోతే ఇందులో మనం స్పెషలైట్ అంటే మనకు QLED వస్తుంది అనమాట. QLED అనేది మీకు టెక్నాలజీ చాలా బెస్ట్ టెక్నాలజీ అనమాట. ఈ టీవీలో మీకు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, టీవీలు ఏవైతే ఉండాలి అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, మీకు 48 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి మీకు ఇందులో. మీకు మొత్తం ఎవ్రీథింగ్ ఇది ఒక మంచి టీవీ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ అనేది. ఇది మీకు స్మార్ట్ టీవీ అనమాట, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఇది. అండ్ ఈ టీవీలో ప్రాసెసర్ వచ్చి మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు మ్యాలీ G52 MC1 ప్రాసెసర్ అనమాట ఇది. సో ఒక మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్కి అయితే బెటర్ ప్రాసెసర్ అనమాట ఇది కూడా.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో మీకు చెప్పాను కదా ఆల్రెడీ 48 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది ఒక స్పీకర్ సెవెన్ నుంచి. ఇందులో డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది, డిటిఎస్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో మీకు. సో సౌండ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో హెచ్డీ టెన్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు ఇందులో. సో ఎవ్రీథింగ్ ఇది గూగుల్ అసిస్టెంట్ కూడా వస్తుంది ఇందులో మీకు. మొత్తం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మీకు. ఫోర్స్ చూసుకుంటే మీకు ఫోర్స్ కూడా చాలా అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు మీకు. సో సార్ మీరు చెక్ చేయండి, మీకు ఆ బడ్జెట్లో మీకు 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది ఒక ల్యాప్టాప్ అనుకుంటా ప్రెసెంట్. 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది మీకు. ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక డీల్ అయితే మంచిది డీల్ అని చెప్పుకోవచ్చు 11,500కైతే. నెక్స్ట్ ఇంకో డీల్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది 12,000కి ఉంది ఫ్రెండ్స్. ఇది మోటోలో బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. సో ఈ బ్రాండ్ అయితే కొంచెం మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మనకు. ఇది కూడా 2024 మోడల్ అనమాట. ఇది 32 ఇంచెస్తో వస్తుంది ప్రెసెంట్ ఈ టీవీ అయితే. ఇది హెచ్డీ టీవీ, ఇది కూడా ఇది కూడా మనకు క్యూఎల్ఈడీ టీవీతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు గూగుల్ టీవీ అనమాట. మీకు 300 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇందులో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ దీని రిఫ్రెష్ రేట్స్ మనకు 60 Hz అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం దీని గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటాయి మీకు. ఇన్బిల్డ్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది మీకు ఇందులో. నెక్స్ట్ మీకు క్రోమ్ కాస్ట్ బిల్టన్ కూడా ఉంటుంది మీకు ఇందులో. నెక్స్ట్ వచ్చి మీకు బిల్టన్ గ్రాఫిక్ యూనిట్ కూడా ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇందులో మనకు 20W స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో అది కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు చెక్ చేయొచ్చు. మనకు 1.5 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఇది మీకు 2.4 GHz వస్తుంది అండ్ 5 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు వెళ్ళి. సో ఈ యొక్క ప్రైస్కి అయితే ఇది కూడా బెటర్ అనమాట. సో అందులో మీరు ఒకవేళ బడ్జెట్ అది 11,000 లోపు అనుకుంటే ఇది తీసుకోండి, థమ్సాన్ లేదు అనుకుంటే ఇది తీసుకోండి. ఇది మీకు ప్రెజెంట్ అయితే స్టాక్లో అయితే లేదు మోటరోలా టీవీ అన్నది. సో ప్రెజెంట్ మీకు ఇది ఒకటే ఆప్షన్ అనమాట. ఒకవేళ రివర్స్ టీవీ తీసుకోండి, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఒకవేళ లేదనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో మీ ఇష్టం, చెక్ చేయండి. 5 స్టార్ రేటింగ్ కూడా వస్తుంది ఇది. సో మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో బడ్జెట్ మీరు 20,000 లోపు వెళ్ళిపోతే, సో ఇక్కడ 22,000 అయితే ఈ యొక్క టీవీ అయితే వస్తుంది ప్రెజెంట్. ఇది మనకు థామ్సన్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఇది 43 ఇంచెస్ టీవీ, ఇది క్యూఎల్ఈడీ అనమాట. ఇది కూడా 4K టీవీ ప్లస్ క్యూఎల్ఈడీ ప్యానల్తో అయితే వస్తుంది. ఇది గూగుల్ స్మార్ట్ టీవీ అనమాట. ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఇది 2023 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇందులో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు వీళ్ళు. సో మీడియాటెక్ ప్రాసెసర్ కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకు ఇది స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చి మనకు 60 Hz అయితే వస్తుంది. ఇది గూగుల్ టీవీ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. గూగుల్ యాప్స్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ మీకు ఇది 2 USB పోర్ట్స్ ఉంటాయి, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఇందులో మీకు. ఇందులో మీకు గూగుల్ యాప్స్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి, క్రోమ్ కాస్ట్ బిల్టన్ కూడా ఉంది ఇందులో మీకు. అండ్ HD 10+ సపోర్ట్తో వస్తుంది. ఇది 550 నిట్స్ బ్రైట్నెస్ అంటే కొంచెం హైయెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మీకు. బ్రైట్నెస్ లెవెల్స్ అనే ఈ యొక్క టీవీలు అయితే ఉన్నాయన్నమాట ఇందులో మీకు. హెచ్ఎల్జీ సపోర్ట్ కూడా ఉంది ఇందులో మీకు. సో నేను అడిగితే ఇది 22,000 వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ స్టాక్లో లేదు, స్టాక్లో వస్తే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇందులో 2 GB ర్యామ్ ఉంది, మీడియాటెక్ 9602 ప్రాసెసర్తో అయితే వస్తుంది, 16 GB రోమ్ ఉంది. జీపీ చూసుకుంటే మేలే జీపీ G52తో వస్తుంది మీకు. నెక్స్ట్ ఇందులో మనకు ఆన్కోటెక్స్ A53 మీకు 4 కోర్స్ అయితే ఉంటాయి మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ ఆడియో ఉంది, డిటిఎస్ సౌండ్ సపోర్ట్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. డాల్బీ సంబంధించిన డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది, డాల్బీ MS 12 ఉంది, 40W స్పీకర్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంది ఇందులో మీకు. సో ఆ ప్రైస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ స్టాక్లో వస్తే కనుక మీకు ఇది తీసుకోండి, చాలా మంచి టీవీ ఈ ప్రైస్కి అన్నది. నెక్స్ట్ ఇంకో టీవీ ఉంది ఫ్రెండ్స్, మీకు బడ్జెట్ 25,000 లోపుకి వెళ్ళిపోతే మీరు. ఇందులో హైసెన్స్ టీవీ అయితే ఒకటి ఉంది. సో హైసెన్స్ బ్రాండ్ కూడా మీకు మంచి బ్రాండే. ఇది మీకు 43 ఇంచెస్, 2023 మోడల్ అనమాట. సో ఇది మీకు క్యూఎల్ఈడీ టీవీ, ఇది కూడా మీకు. ఇది కూడా 4K టీవీ ప్లస్ క్యూఎల్ఈడీ. ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఇది మీకు 2 ఇయర్స్ వారంటీ అయితే మెన్షన్ చేసుకోవడం హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. సో మొత్తం 1 by 1 చూద్దాం మనం. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్ మనకు 60 Hz అయితే ఉంది. ఇందులో మీకు ఏ పిక్చర్ కూడా ఉంటుంది మీకు. 12 by 1 వైఫై కూడా సపోర్ట్ ఉంది, బ్లూటూత్ సపోర్ట్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. HDMI USB మీడియా ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని పోర్ట్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడవచ్చు మీరు. సో ఇది కూడా మీకు 22,000 అయితే బెస్ట్. సో నేను అడిగితే దీనికంటే మీరు ఈ థామ్సన్ బ్రాండ్స్ తీసుకోండి, 22,000 వస్తుంది. ఇందులో మీకు అన్నీ ఉంటాయి. సో ఇది కూడా బెస్ట్ ఆ ప్రైస్ అన్నది. కాకపోతే ఇది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇంకో టీవీ కూడా ఉంది 25,000 లోపు. సో ఇది మోటోలా టీవీ నుంచి వస్తుంది మీకు. హైసెన్స్ బ్రాండ్ నచ్చకపోతే కనుక మోటోలా బ్రాండ్ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో కొంచెం నెట్ స్లో ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీకు 2024 మోడల్ అనమాట ఇది. ఇది 43 ఇంచెస్ టీవీ. ఇది కూడా మీకు మ్యాక్సిమం మీకు క్యూఎల్ఈడీ 4K టీవీ, గూగుల్ స్మార్ట్ టీవీ అనమాట. ఇది కూడా గూగుల్ యాప్స్ అన్నీ ఉంటాయి ఇందులో మీకు 2024 మోడల్. అండ్ వీటి కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి మీకు, అవి నేను మాట్లాడను ప్రెసెంట్. సో మీకు వాళ్ళు ఉంటే కనుక క్లైమ్ తీసుకోవచ్చు మీరు. కార్డ్ ఆఫర్స్ మీకు చూపిస్తాను చూడవచ్చు. సిటీ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఇవన్నీ మీకు చూపిస్తున్నారు వీళ్ళు. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అందులో కూడా మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీని ఫస్ట్ దీని స్క్రీన్ రిఫ్రెష్ చేసుకుంటే మనకు 60 Hz అయితే ఉంది.
ఇది 2 USB పోర్ట్స్ ఉన్నాయి, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్ని టీవీలాగే మీకు కూడా ఎందులో ఉంది. ఇందులో చూసుకుంటే మనకు 330 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అన్నమాట ఈ టీవీ అన్నది. డాల్బీ అట్మోస్ ఉంది, నెక్స్ట్ అందులో మనకు వాయిస్ అసిస్టెంట్ ఉంది, మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది, మీకు నెక్స్ట్ అందులో డాల్బీ విజన్ ఉంది, క్రోమ్కాస్ట్ బిల్టిన్ ఉంది, మీకు క్వాంటమ్ గ్లో టెక్నాలజీ ఉంది అన్నమాట. క్వాంటమ్ కలర్స్ మీకు చాలా బెస్ట్ కలర్స్ అనమాట, క్వాంటమ్ కలర్స్ అనేది చాలా బెటర్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అది ఆ సపోర్ట్ కూడా ఉంది ఇందులో మీకు. సో ప్రీవియస్ హైసెన్స్ బ్రాండ్ కంటే ఈ యొక్క మోటార్లో టీవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు 20,000కి. సో ఆ ప్రైస్కి అయితే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. ఇందులో హెచ్డి 10 సపోర్ట్ ఉంది, ఇది 2 GB RAMతో వస్తుంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, 2.4 GHz ఉంది, మీకు 5 GHz సపోర్ట్ కూడా ఉంది, ఇందులో మీకు డిటెస్ సౌండ్ కూడా ఉంది. సో ఇది 20,000లో బెస్ట్ టీవీ అయితే. నెక్స్ట్ ఇంకొక టీవీ ఉంది ఫ్రెండ్స్, ఇది మీరు 37,000కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు మోటార్ టీవీ అనమాట, ఇది మీకు 15 ఇంచెస్ టీవీ అనమాట, 15 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది మీకు. ఇది 2024 మోడల్. ఇందులో మీకు నేనమ్మ కోడి, ఇందులో మీకు నచ్చిన మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మీకు క్యూఎల్ఈడి ప్యానెల్తో అయితే రావట్లేదు, మినీ ఎల్ఈడి ప్యానెల్తో అయితే వస్తుంది. సో ఇది మీకు 4K టీవీనే. సో మినీ ఎల్ఈడి అంటే మీకు బెటరే ఉంటుంది ఇది కూడా. సో మీకు క్యూఎల్ఈడికి మినీ ఎల్ఈడికి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంబినేషన్లో కామెంట్ చేయండి. సో దాని గురించి ఒక వీడియో చేస్తాను మీకు నార్మల్, ఇప్పుడు చెప్తే టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో మీకు డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఇది గూగుల్ టీవీతో వస్తుంది, గూగుల్ యాప్ సపోర్ట్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ కూడా యూస్ చేస్తారు వీళ్ళు, ఫుల్ యారీ డిమ్మింగ్ కూడా టెక్నాలజీ కూడా ఉంటుంది ఇందులో మీకు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ వచ్చి మనకు 60Hzతో వస్తుంది, 2 USB పోర్ట్స్, 3 HDMI పోర్ట్స్, ఇట్లా అన్నింటిలో ఉన్నట్టు ఇందులో కూడా ఉంది. ఇందులో మనకి 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది, ఎవ్రీథింగ్ MEMC కూడా ఉంది ఇందులో, అండ్ మీకు ALLM కూడా ఉంది, అండ్ ఇది మినీ ఎల్ఈడితో వస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం. మొత్తం బాగుంటుంది ఇందులో మీకు బ్రైట్నెస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటాయి. ఇది HD10 సపోర్ట్తో వస్తుంది, 100% కలర్ వాల్యూమ్తో వస్తుంది, 2 GB RAM ఉంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, అండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ మీడియాటెక్తో వస్తుంది. ఇది దీని ప్రైస్ వచ్చి మనకు 37,000కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ 35,000 లోపు అయితే మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 35,200 రూపాయలకి వస్తుంది. సో ఒకవేళ మీకు క్లైమ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఈ ప్రైస్కి ఇది కూడా బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా టీవీస్ గురించి మాట్లాడుకుంటే ఇవి నాకు ఈ సేల్స్లో బెస్ట్ అనిపించింది. సేల్స్ అయితే మీకు ఈరోజు నైట్ 12 గంటల లోపు అయితే ఎండ్ అయిపోతే, సో అప్పటి వరకు మీరు ఏమైనా టీవీస్ మీకు నచ్చిన టీవీస్ ఇందులో అవైలబిలిటీలో ఉన్నాయంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు బెస్ట్ అనిపించింది నాకు TWS అనమాట. ఈ ఇయర్బడ్స్ అయితే చాలా బెటర్ అయితే ఉన్నాయి మీకు. ఒకవేళ 1500 లోపు అయితే మీకు ఒప్పో అనుకో బడ్స్ 2 అయితే ఉంటుంది, ఇది మనకు 1399 రూపాయలకి అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడొచ్చు మీకు ఓన్లీ ఈ కలర్ మాత్రం వస్తుంది, ఈ కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు, బ్లాక్ కలర్ కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ గ్రీన్ అనేది కొంచెం ఎక్కువైతే వెళ్ళిపోయింది ఇక్కడ చూడొచ్చు. సో ఈ 1800 కంటే మీకు బ్లూ తీసుకోండి, బ్లూ బెస్ట్ ఆప్షన్ కొత్తగా వచ్చింది. ఒకవేళ మీరు 1500 నుంచి 2000 లోపు అయితే ఇది బెస్ట్ అనమాట, Realme T300 ఇది. సో దీని గురించి మీకు రివ్యూస్ కూడా ఉంటాయి, యూట్యూబ్లో చెక్ చేయొచ్చు. సో నాకైతే వైట్ కలర్ బాగా నచ్చింది, మీకు ఒకవేళ బ్లాక్ కలర్ చెక్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 200 ఎక్స్ట్రా అని చూపిస్తుంది కదా ఆఫ్ అన్నది. సో ఇదేంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అన్నమాట, డిస్ప్లే చేస్తాను చూడొచ్చు ఆ వీడియో అన్నది. సో ఆ వీడియోలో ఇది వాల్యూ పాస్ తీసుకొచ్చారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో దాన్ని అయితే నేను 11 రూపీస్ పెట్టుకొనుకున్నాను ప్రజెంట్. ఈ ఆఫర్స్ మీరు 11 రూపీస్ పెట్టుకొనుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది, మీకు కొనేసుకోండి. అది కొనుక్కుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇట్లా వస్తాయన్నమాట ఆఫర్స్ అనేవి. సో అందువల్ల నాకు ఇది అప్లై డైరెక్ట్ అప్లైడ్ అయితే అయిపోయింది 200 రూపాయలు ఎక్స్ట్రా ఆఫ్ అని చెప్పేసి. ఓకేనా, అది తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది, మీకు రివ్యూ చెక్ చేయండి మొత్తం. ఓకేనా, ఇది చూడొచ్చు మనకి ఈ యొక్క డిస్కౌంట్ యాడ్ చేసుకుని మొత్తం నాకు ఎంత చూపిస్తుంది, ఇది 1799 రూపాయలు చూపిస్తుంది. సో ఈ ప్రైస్కి తీసుకోవచ్చు పర్లేదు, ఇంకా కార్ట్ ఆఫర్స్ కూడా ఉంటే మీకు ఇంకా తగ్గుతుంది ఇది. చూద్దాం ప్రజెంట్ ఏ ఆఫర్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే 90 రూపాయలు మైనస్ అయితే ఉంది, అంతే, అంతమంచి ఏమీ లేవు. నాకైతే 2000 లోపు అయితే బడ్స్ అయితే ఇవి రెండు నచ్చాయి, అంతకుమించి ఎక్కువ అయితే నేను పెట్టను, మిమ్మల్ని కూడా పెట్టమని చెప్పాను. సో టైం వేస్ట్ అనమాట, డబ్బులు కూడా వేస్ట్. ఓకేనా, సో ఈ ఫ్రెండ్స్ నాకు బెస్ట్ డీల్స్ అనిపించింది ఒక గోడ్ సేల్స్లో. సో రాత్రి 12 గంటలకి ఎండ్ అవుతుంది కాబట్టి మీరు చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకవేళ రకమైన డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఒక యాప్లోకి వెళ్ళి. ఓకేనా, ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి, పక్కన గంట సమయం క్లిక్ చేసి పక్కన ఆల్ అన్ ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసేయండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇక మనం వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.